చూడండి, ఒకసారి చెట్టు చూడండి, ఎన్ని పళ్ళు ఉన్నాయో చూడండి. వీటిని నేను టేబుల్ నిమ్మ అని అనుకుంటున్నానండి, కానీ కొన్ని వీడియోస్లో కొంతమంది కమలా నిమ్మ అంటున్నారండి. అది మరి కలర్ కూడా చూడండి, ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి దీన్ని కమలా నిమ్మ అనడమే కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను. మరొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనము పండు తొక్క తీసినప్పుడు మనం ఆరెంజ్ ఎలా తీస్తామో అలా వచ్చేస్తుందండి. చూడండి ఒకసారి మీరు, నిమ్మకాయ అయితే ఇలా రాదు కదా, మనం ఆరెంజ్ ఎలా తీస్తాం ఇలా తీస్తే వచ్చేస్తుంది కదా, ఇది అలాగే వస్తుందండి. అందువల్ల దీన్ని కమలా నిమ్మ అనడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. చూడండి,